ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీలో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. నీకు దయ్యం మీ ఇంట్లో శని కూర్చుంది, మీకు పట్టిన భయంకరమైన నరదృష్టి పోవాలి అంటే నేను చెప్పినట్లు చేయాలి అంటూ కొందరు తాంత్రికులు అమాయక జనాలను నిండా మోసం చేస్తున్నారు. ఇక అందమైన మహిళలు వారి వద్దకు వస్తే చాలు, లోబరుచుకుని వారిపై అత్యాచారం చేస్తూ ఉంటారు. అచ్చం ఇలాగే మోసపోయింది ఓ మహిళ. తాంత్రికుడేనని చెప్పుకుంటూ ఓ మహిళను బెదిరించి అడవిలోకి తీసుకెళ్లి 7 కాలంగా అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఏం జరిగింది? మంత్రాలకు చింతకాయలు రాలుతాయన్నది ఒకప్పటి మాట. ఇదే నిజమనుకుని ఇప్పటికీ ఎంతోమంది అమాయక జనం మోసపోతూనే ఉన్నారు. ఇలా మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు తాంత్రికులు అని చెప్పుకు తిరుగుతున్న వ్యక్తులు కూడా మోసం చేస్తూనే ఉంటారు. ఇదిగో ఈ మహిళ కూడా అలాగే మోసపోయింది. ఓ తాంత్రికుడు ఈమెను బెదిరించి 7 కాలంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఇటీవల ఆమె తల్లికి కాస్త ఆరోగ్యం క్షీణించడంతో యువతి వైద్యుడి వద్దకు తీసుకెళ్లకుండా తాంత్రిక భూత వైద్యుడైన మున్నా మౌలివి వద్దకు తీసుకెళ్లింది. ఇతగాడు ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని ఏవేవో కథలు చెప్పాడు. అయితే ఈ క్రమంలోనే ఈ తాంత్రికుడు ఈ యువతిపై కన్నేశాడు. ఎలాగైనా ఈ అమ్మాయితో మోజు తీర్చుకోవాలని భావించి ఆమెకు ఎన్నో మాటలు చెప్పి నమ్మించాడు. तो झाड़ फूंक कर रहा है तो जंगल के लेके जा रहा है तो कहा लगा यहाँ झाड़ फूंक करी बा तो जाओ माता जी लंग गई रही गई ले आओ जाए तो कहूँ पानी ले पठाई दे रहा है तो हमारे संग शारीरिक संबंध बनाई और हम मना करें तो वो ना माने तो कहा लगे अगर जो मना करियो या कोई से बताई हो तो जैसे और जैसे तुम्हारी अम्मा को मार डर ऐसे तुमको मार डरी बा और तिगे 90,000 रुपया ले ली नहीं और थाने पर हमका बुलाव दिए हम पति पत्नी दोनों जने जाई थी ना हुआ सब मुसलमान नहीं है और रात बिरात हुई जाते हम कल उनको मारे डर है तो गली में ही है और थाने वाले कहा थे सुलह समझौता कर लियो तो हम सुलह समझौता ना करवाइया है ना. कब से संबंध बनाया? 1 से ने 1 से बराबर संबंध. हाँ. अपने घर वालों को जानकारी दी? अपने घर वालों को यहाँ ना जानकारी दी. लखनऊ में आ रहा है हमारे पति तो माता जी 25 एक्सपायर हुई गई तभी आए तो इनसे बताए लगे ना. माता जी को ठीक करने के बहाने से? हाँ మాతాజీగా ఠీక్ కరేగి. ఇంతే కాకుండా బలవంతంగా ఆమెను అడవుల్లోకి తీసుకెళ్లి ఒక రోజు కాదు 2 కాదు ఏకంగా 7 కాలంగా యువతిపై భూత వైద్యుడైన మున్నా మౌలివి అత్యాచారం చేశాడు. ఇంతేకాకుండా ఆమెను ఎన్నో రకాలుగా హింసిస్తూ ఈ యువతి వద్ద ఉన్న 90,000 సైతం లాగేసుకున్నాడు. ఇక మొత్తానికి ఈ యువతి ఇటీవల అతడి చెర నుంచి బయటపడింది. తనకు జరిగిన దారుణంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా అమాయక జనాలు ఉన్నంత వరకు ఇలాంటి కేటుగాలు జనాలను మోసం చేస్తూనే ఉంటారు. దయ్యం వదిలిస్తా, నరదృష్టి తొలగిస్తా, బాగు చేస్తాను అంటూ ఎన్నో రకాల మాయమాటలు వల్లించి చివరికి వారి నుంచి అందిన కాడికి దండుకుంటూ ఉంటారు. ఇంతేకాకుండా అందంగా కనిపించిన మహిళలపై కన్నేసి ఇలా కోరికలు తీర్చుకుంటుంటారు. ఇలా ఎంతో మందిని మోసం చేస్తున్న తాంత్రిక భూత వైద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.